ఈ రాష్ట్రంలో నిన్న వచ్చిన ఫలితాలు చూస్తే కార్పొరేషన్స్ లో గాని మున్సిపాలిటీస్ లో గాని ఏదైతే కార్పొరేషన్స్ లో 100% కార్పొరేషన్స్ దాదాపు మున్సిపాలిటీస్ లో 99% అంటే 75 లో 74 మున్సిపాలిటీస్ ని కైవసం చేసుకోవడం జరిగింది. వార్డ్స్ లో కూడా తీసుకుంటే కూడా దాదాపు 84% వార్డ్స్ ని గెలుచుకోవడం జరిగింది. కేవలం తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్లు 12%కి పరిమితమైన పరిస్థితులు. ఇంకా పంచాయతీలు కన్నా కూడా ఈరోజు అర్బన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 21 నెలల పరిపాలనలో దాదాపు ఇంకా కూడా అద్భుతమైన రిజల్ట్ నిన్న ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ ఎన్నికకు సంబంధించి సంక్షేమం ఒకవైపు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ఒకవైపును చూసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కని విని ఎరుగిన రీతిలో చరిత్ర ఎప్పుడు కూడా చూడని విధంగా ఈరోజు అర్బన్ పోల్స్లో మున్సిపల్ అండ్ కార్పొరేషన్స్లో వైఎస్ఆర్ సిపికి కట్టబెట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 21 నెలల పరిపాలనలో ఈరోజు ముఖ్యంగా ఒక గ్రామం తీసుకున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు ఎక్కడో రాజధానిలో ఉన్న సెక్రటేరియట్ కన్నా కూడా ప్రజల వద్దకి నేరుగా తీసుకొచ్చిన లోకల్ సెక్రటేరియట్స్, అది విలేజ్ సెక్రటేరియట్ కానీ అర్బన్ సెక్రటేరియట్ కానీ, ఈరోజు పరిపాలనని ప్రజలకు దగ్గర తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పట్టం కట్టడం జరిగిందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎవరైనా ఏమన్నా పని కావాలంటే రాజధానికి అక్కడికి ఇక్కడికి తిరగకుండా నేరుగా ఇంటికి తీసుకొచ్చే ఒక సెక్రటేరియట్, గతంలో గ్రామాల్లో కానీ తీసుకుంటే ఒక సర్పంచ్ ఉంటే దానికి సంబంధించి 1-2 అధికారాలు ఉంటే, ఈరోజు ఒక సెక్రటేరియట్ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపు ఒక 10 అధికారుల్ని అక్కడ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇది కూడా వాళ్ళ ఇంటి వద్దనే సమస్యను పరిష్కారం చేసుకుని ఈ లోకల్ సెక్రటేరియట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలనకి ఈరోజు పట్టం కట్టడం జరిగిందండి. ఎందుకంటే ఈరోజు ఒక గ్రామాన్ని తీసుకుందాం. ఒక గ్రామానికి వెళ్తే ఈరోజు ఆ గ్రామంలో ఒక సెక్రటేరియట్, అక్కడి నుంచి 4 అడుగులు వేస్తే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్, అక్కడి నుంచి ఇంకో 4 అడుగులు వేస్తే ఒక రైతు భరోసా కేంద్రం, ఒక విలేజ్ హెల్త్ సెంటర్, ఒక లైబ్రరీని, ఇలాగ అనేకం ఈరోజు ఒక గ్రామం. అలాగే వార్డులో తీసుకొచ్చినా కూడా ప్రతి వార్డులో కూడా ఈరోజు ఒక 2-3 సెక్రటేరియట్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్, ఇలాగ అనేక మార్పులు తీసుకొస్తున్న వీటికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది. ఈరోజు అనేక మార్పులు విద్యలో తీసుకుంటే ఇంగ్లీష్ మీడియంని తీసుకురావటం కావచ్చు, అలాగే నాడు నేడు అనే స్కూల్స్ని మార్చడం కావచ్చు, విద్యా కానుక కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఈరోజు అనేక మార్పులు విద్యలో తీసుకురావటం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న పెను మార్పులు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగిందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా హెల్త్లో తీసుకొస్తే 108 and 104 దాదాపు 800 108స్ని రిలీజ్ చేయటమే కాకుండా ఈరోజు అనేక హెల్త్లో కూడా దాదాపు 2500 డిజీస్ని ఈరోజు ఆరోగ్యశ్రీలో యాడ్ చేయడం తీసుకురావటం కానీ, 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీలో పరిమితి పెంచడం కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, అలాగే నాడు నేడు పేరుతో ప్రతి ఒక్క అర్బన్ హెల్త్ సెంటర్స్ని కూడా అప్గ్రేడ్ చేయటం కానీ, ఈ రాష్ట్రంలో నూతనంగా దాదాపు ఇంకో 16 మెడికల్ కాలేజీలు తీసుకురావటం కానీ, అలాగే కాకుండా కాక్లియర్ ఇంప్లాంటేషన్స్కి 15 లక్షలు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు హెల్త్లో ఒక విప్లవాత్మకమైన రెవల్యూషనరీ చేంజెస్ని హెల్త్లో తీసుకురావటం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్లో తీసుకుంటే కొత్తగా నూతనంగా 3 పోర్టులు, 4 ఫిషింగ్ హార్బర్స్ని తీసుకురావటం, ఈరోజు అనేకం ఈరోజు ఇరిగేషన్లో సంబంధించి నూతనంగా తీసుకొస్తున్న రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ అని కానీ, ఉత్తరాంధ్ర సూర్య సమంతి కావచ్చు, ఈరోజు ప్రకాశంలో ఇంకో 2 బ్యారేజెస్ కావచ్చు, ఇలాగ అనేక కార్యక్రమాలు ఈరోజు తీసుకొస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ట్రాన్స్పరెంట్ క్లీన్ గవర్నెన్స్కి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మున్సిపల్ అండ్ కార్పొరేషన్లో ఎప్పుడూ లేని విధంగా 84% డివిజన్స్ని, 100% కార్పొరేషన్స్ని, 98% దాదాపు 75లో ఒకే ఒక మున్సిపల్ కార్పొరేషన్ని, మున్సిపల్ చిన్న మున్సిపాలిటీని
పోగొట్టుకోవడం జరిగిందంటే ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఈరోజు ఉందో, అదే కాకుండా త్రీ క్యాపిటల్స్ కూడా ఈరోజు వైజాగ్ కానీ విజయవాడ కానీ గుంటూరు మున్సిపాలిటీలో ఇచ్చిన తీర్పు చూస్తే నిజంగా ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఈరోజు కట్టుబట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఇలాగే అనేక కార్యక్రమాలు ఈరోజు సంక్షేమం ఒకవైపు అయితే, ఈరోజు విలేజ్ల్ని రూపుమారుస్తూ ఈరోజు తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున ప్రశాంతంగా ఎక్కడా ప్రచారం చేయని తన పనే మాట్లాడుతుంది, మై వర్క్ స్పీక్స్ అనే దానికి ఈరోజు చక్కటి నిదర్శనం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాను. తన పని తను చేసుకుంటూ ఎక్కడికి ఆర్భాటాలు లేకుండా ఏమీ లేకుండా ప్రశాంతంగా ప్రజలకి నేరుగా ఒక మంచి పరిపాలన దిశగా, ఏ ఒక కార్యక్రమమైనా కూడా నేరుగా ప్రజలకు వెళ్లే దిశగా ఈరోజు చేస్తున్న కార్యక్రమాలకి ఈ రాష్ట్రంలో పట్టం కట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు తీసుకున్నా కూడా లోకల్ గవర్నెన్స్కి పెద్దపీట, సెక్రటేరియట్స్ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ లోకల్ గవర్నెన్స్ అనేది ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పంచాయతీలు కన్నా కూడా మిన్నగా దాదాపు 84% వార్డును దాదాపు వార్డ్స్ గెలుచుకున్నాం, 100% కార్పొరేషన్స్ గెలుచుకున్నాం. ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి ప్రతి ఒక్కరికి కూడా రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాను, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లోనని చెప్పిన వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈరోజు అందరం కూడా చూసాం. విజయవాడ గుంటూరులో ఆయన మాట్లాడిన భాష నిజంగా ఒక ముఖ్యమంత్రిగా, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత దిగజారుడు స్థాయిలో ప్రజలను ఉద్దేశం చేసి, మీకు సిగ్గుందా, మీకు పౌరుషం ఉందా, మీకు రోషం ఉందా అని రెచ్చగొట్టి ప్రజల్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఈరోజు స్పష్టంగా మాకు సిగ్గుంది, రోషం ఉంది, పౌరుషం ఉంది కాబట్టి అని చెప్పి నిరూపించి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పి ఈరోజు ఎన్నికల్లో లోకల్ బాడీస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలవటం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఆయన మాట్లాడిన భాష, ఆయన దిగజారుడు తను ఈరోజు ఆయన శాశ్వతంగా హైదరాబాద్కే మకం మార్చి అక్కడనే ఆయన మకాన్ని కూడా ఏర్పడు, ఇంకా ఆయన సుపుత్రుడైతే కొన్ని కార్పొరేషన్లో చూసాం, మేము ఐ పిక్తాం, ఈ పిక్తాం, మమ్మల్ని ఏం పిక్తాం, ఏం పిక్తాం అని చెప్పి అనేక సార్లు మాట్లాడాడు. మమ్మల్ని ఏం పిక్తారు, మచిలీపట్నం పోయేదో మాట్లాడాడు, ఎక్కడంటే అక్కడ ఇష్టం వచ్చి మాట్లాడారు. ఈరోజు స్పష్టంగా చెప్పాం, నిన్ను ఎవరు కూడా పీకరు, ప్రజలు మిమ్మల్ని పీకి పక్కన పారేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా పీకి మిమ్మల్ని పక్కన పారేసిన తర్వాత కూడా బుద్ధి మార్చుకోకుండా, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచన చేయకుండా కేవలం కుతంత్రాలు, నీచప రాజకీయాలు మాట్లాడారు. మీకు వచ్చిన ఎన్నికల్లో లోకల్ బాడీస్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఇంకా రెట్టింపు అభిమానంతో, రెట్టింపు దీంతో ఓట్లు వేయటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు, ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, నాకు మీద ఇంకా బాధ్యత పెరిగింది, 2019 ఎన్నికల్లో నాకు ఒక బాధ్యత అప్పచెప్తే ఈరోజు మీరు ఇచ్చిన తీర్పు నా మీద ఇంకా రెట్టింపు బాధ్యత పెరిగింది, రెట్టింపు ఇంకా కూడా ప్రజలకి తాను ఇంకా దగ్గరగా ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఒక బాధ్యతను పెంచారని చెప్పి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. కానీ మీరేం పెట్టారంటే ఇష్టం వచ్చినట్టు ప్రజలను తిడతారు. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ తీర్పు ఇచ్చింది, మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామని ఆలోచన చేయాల్సింది, పోయి ప్రజల్ని తిట్టే పనిలో మీరు పడ్డారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఇంకొక ఆయన అయితే ఆయనకి డిపాజిట్లే లేవు, ఆయన కూడా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి బెదిరించారు, ఈ పెరికేస్తారు, అవి పెరికేస్తారని, ఎక్కడైనా ఎవరైనా ఆ విధంగా మాట్లాడారన్నట్టు ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానించేలాగా ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా ఓటర్ ప్రతి ఒక్క ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకంతో, ఆయన పరిపాలన మీద మీకున్న ఏదైతే ఇంకా మరింత బాధ్యత పెంచే విధంగా మీరు ఇచ్చిన తీర్పుకి ముఖ్యంగా కార్పొరేషన్ మున్సిపల్ ఓటర్ మహాశయులందరికీ కూడా రెండు చేతులు జోడించి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఒక మంచి పరిపాలన దిశగా ఇంకా దగ్గరికి ఇంకా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడుస్తారని, ఒక సంక్షేమం అభివృద్ధి తాను చేస్తున్న అభివృద్ధి, ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదని, అసలు అభివృద్ధి అంటే ఏంటి, వాట్ యు మీన్ బై డెవలప్మెంట్,
ఈరోజు డెవలప్మెంట్ ఉంది, ఒక గ్రామానికి వెళ్దాం. ఆ గ్రామంలో ఒక ప్రతి స్కూల్ని ఈరోజు ఒక కార్పొరేట్ స్కూల్కి నాడు నేడు కార్యక్రమంలో తీసుకురావడం జరిగింది. ఆ స్కూల్లో ఒక రైతు భరోసా కేంద్రం, ఏది కావాలన్నా ఒక రైతుకు సంబంధించి ఏది కావాలన్నా కూడా ఒక రైతు భరోసా కేంద్రం, ఒక చిన్న 50 జబ్బులకు సంబంధించి ఒక వెల్నెస్ సెంటర్, ఒక సెక్రటేరియట్, ఇవన్నీ కలిపిస్తే ఇది అభివృద్ధి అంటే. బిల్డింగ్లు కట్టడం అవి కాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే పీపుల్స్ అప్లిఫ్ట్మెంట్, ఆ గ్రామానికి సంబంధించి ఏ విధంగా రూపురేఖలు మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఇంగ్లీష్ మీడియంని తీసుకొచ్చాడు, ఒక నాడు నేడు స్కూల్లో ఒక స్కూల్ని, ఒక హాస్పిటల్స్ని, ఈరోజు మెడికల్ కాలేజెస్ని, సెక్రటేరియట్స్ని, ఇట్లా ఎన్నో తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ దిశగా, వెరీ మైక్రో మేనేజ్మెంట్ దిశగా ఈరోజు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్టం కట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అయ్యేది వాళ్ళు విశేషాలు స్వామి, మాకెందుకు ఆయన వాళ్ళు ఈయన ఓడిపోయారు, ఈయన వాళ్ళు వాడు ఓడిపోయారని వాళ్ళు కడుక్కోవాలా? అది మేమెందుకు కూడా కడుక్కుంటాం? ఇప్పుడు చెప్పాం స్వామి, ఏ విధంగా సిగ్గు లేకుండా ప్రజలను అవమానించే విధంగా మాట్లాడతారు. 84% వార్డ్స్ని గెలిచాం, 100% కార్పొరేషన్స్ గెలిచాం, అవుట్ ఆఫ్ 75 మున్సిపాలిటీస్ని గెలిచాం. ఇట్ ఈస్ హిస్టరీ నెవర్ రిటర్న్. ఇప్పుడు దాకా ఇట్లాంటి లోకల్ బాడీస్ చరిత్రలో ఇట్లాంటి ఒక తీర్పు ఏ ఒక్క ప్రభుత్వానికి నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత రాలా. ఇట్లాంటి ఒక గొప్ప తీర్పు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఒక నమ్మకంతో ఇచ్చిన తీర్పుని ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇంకా అంతకన్నా ఏం మాట్లాడతారు? వాళ్ళకి వచ్చినది ఏదో 0.8% 0.7% వాళ్ళ ఓటింగ్, అది వాళ్ళ పరిస్థితి. 0.68% కింద కూడా వాళ్ళ మాట, వాళ్ళని కూడా మేము పట్టించుకునే పరిస్థితులు ఉంటే ఇంతకన్నా ఇంకేం చెప్పు? నెగ్లిజిబుల్, తీసి అటు పక్కన పారేయటమే. చంద్రబాబు నాయుడు ఇంకేముంది బా, 19లో మొత్తం పీకారు, ఇప్పుడు కొరవ పీకారు, 2024లో అజెండా పీకి పారేస్తారు అంతే. చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే మాట్లాడిన భాష ఏంటి? మీకు సిగ్గుందా, మీకు రోషం ఉందా, మాకు పౌరుషం ఉందా అన్నారు. వాళ్ళందరూ కూడా మాకు సిగ్గుంది, మాకు రోషం ఉంది, మాకు పౌరుషం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడికి సరైన రీతిలో బుద్ధి చెప్పి ధర్మేశారు. ఇంతకన్నా ఇంకేమి వాళ్ళ తీర్పు ఆయనకి? కాబట్టే కదా, సి 2019 ఎన్నికల తర్వాత ఈరోజు ఇంకా ఓట్ షేర్ తీసుకున్నా కూడా పెరిగింది. 2 ఇయర్స్ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం పెరిగింది. మీరు ఏ ఒక గవర్నెన్స్ అన్నా తీసుకోండి, గతంలో ఉన్న గవర్నెన్స్ తీసుకుంటే ఇట్లాంటి రిజల్ట్ ఎప్పుడు రాలా. 100% కార్పొరేషన్స్, 99% మున్సిపాలిటీస్, 84% వార్డ్స్ని స్వీప్ చేయటం అనేది దిస్ హిస్టరీ. ఒక హిస్టరీని క్రియేట్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు, అది నమ్మకం ఉండబట్టే కదా. పీపుల్కి నమ్మకం ఉండబట్టి కాదు, పెరిగింది, అభిమానం పెరిగింది, నమ్మకం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా అద్భుతంగా చేస్తున్నారనుక నమ్మబట్టే ఈరోజు ఈ తీర్పు వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. ఇంతకన్నా ఏం చెప్పాలా? కనీసం పోటీలు కూడా సరిగ్గా చేసుకోవాలనే వాళ్ళ గురించి ఏం చెప్తాం అబ్బా? అయ్యన్న ఇంకేం మాట్లాడతారబ్బా? అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ ఎత్తిపోయిన సంస్థానాలు అయిపోయింది. పీకేశం హైదరాబాద్లో కూర్చున్నాడు వాళ్ళు, బాబు మాట్లాడారు, ఎందెందో పీకేరు, ఎందెందో మాట్లాడారు, మొత్తం అంతా ఏమైనా గెలిచారా, ఓడిపోయారు అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? మిమ్మల్ని నమ్మట్లేదబ్బా ప్రజలు, మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు, మీరు చెప్పే అబద్ధాలు చెప్పే పరిస్థితులు మీరు లేరు. మీ నాయకుడు చూస్తే మతి స్థిమితం కోల్పోయి ఉన్నాడు, వయసు పెరిగే కొంది మరింత మైండ్ దొబ్బి, మైండ్ బ్లాక్ అయ్యి ఇప్పటికే ఇదైపోయి ఉన్నాడు. ఇంకా ఏముంది వాళ్ళు మాట్లాడేది? అది 18th ఎప్పుడో కదా, ఐ థింక్ 18th చేస్తారు. ఓకే బస్, థ్యాంక్ యూ.